हेलो फ्रेंड्स, वेलकम बैक टू स्वीटीज ओन वर्ल्ड। निन्नैते मनमु नेय्यि एला चेसुकोवाली चाला सिंपल पद्धतिलो मीकु नेनु चूपिंचानु कदा, अलागे आ नेय्यितो सुन्नुंडलु मनमु एला चेसुकुंटाम अनेदि मीकु ई वीडियोलो चूपिंचबोतुन्नानु। ఇవి బెల్లంతో చేసినటువంటి సున్నుండలు చూస్తుంటేనే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉన్నాయి కదా। ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దామా। ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ అని టైప్ చేయండి, అప్పుడు మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది। అందులో సబ్స్క్రైబ్ సెలెక్ట్ చేసుకున్నారంటే బెల్ ఐకాన్ వచ్చేస్తుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి। నేను చేసే ప్రతి వీడియోని ముందుగా మీరే చూడొచ్చు। మరిన్ని రుచికరమైన వీడియోల కోసం, రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మీ। ముందుల తయారీకి కావాల్సిన పదార్థాలు 1.5 కప్పు మినపప్పు, అలాగే 1 కప్పు బెల్లం। ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే 1.5 మినపప్పుకి 1.5 కప్పు బెల్లం తీసుకోండి। అలాగే నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, నెయ్యి వచ్చేసి 1/2 కప్పు। ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మినపప్పుని ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి గాని నూనె గాని ఏమీ యాడ్ చేసుకోకుండా ఆ మినపప్పుని పాన్ లోకి యాడ్ చేసుకుందాము। ఇలా స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, అప్పుడు మినపప్పు బాగా ఫ్రై అవుతాయి। చూస్తున్నారు కదా, మినపప్పు ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి। ఓకే, మినపప్పు బాగా ఫ్రై అయినట్టే ఇప్పుడు ఈ మినపప్పుని మనం ఒక సెపరేట్ ప్లేట్ లోకి తీసుకుందాము। ఇప్పుడు మనం అదే పాన్ లో 1/2 కప్పు నెయ్యి యాడ్ చేసుకుందాము। నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మనం ఈ నెయ్యిలో యాడ్ చేసుకుందాము। ఈ డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్ లో స్టవ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయ్యాయి, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఇప్పుడు మనము చల్లారబెట్టుకున్నటువంటి మినపప్పుని అలాగే మనం తీసుకున్నటువంటి బెల్లం ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని యాడ్ చేసుకుందాము। ఇప్పుడు వీటిని మనము గ్రైండ్ చేసుకుందాము। ఒక ఇలాచీ వేసుకొని చూశారు కదా, ఇలా పొడిగా తయారవ్వాలి। మీరు పొడిని ఒకసారి చెక్ చేసుకోండి బాగా పొడిగా అయిందో లేదో। ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పొడిని ఈ నెయ్యిలో యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు నెయ్యి మరియు పొడి ఇలా బాగా ఉవాలి, చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా మనము కలుపుకోవాలి। ఇంకా సున్నుండల పొడి తయారైపోయింది। ఇంకా మిగిలినటువంటి ఒకే ఒక ప్రాసెస్, సున్నుండలు లడ్డూలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము। ఇప్పుడు మనము ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా లడ్డూలాగా తయారు చేసుకోవాలి। ఒకవేళ మీకు లడ్డు పర్ఫెక్ట్గా రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేడి చేసుకొని అది చల్లారిన తర్వాత ఈ పిండిలో కలుపుకొని మీరు ఇలా లడ్డూలాగా చేసుకోవచ్చు। చూశారు కదా, చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే సున్నుండలు తయారైపోయాయి। చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ, చాలా సింపుల్ అండి। 10 నిమిషాల్లో మనము సున్నుండలు తయారు చేసుకోవచ్చు। ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో తయారు చేసుకోవడం మర్చిపోవద్దు। ఇలా బెల్లంతో చేయడం వలన ఇది చాలా స్ట్రెంగ్త్ని అలాగే ఎముకలకి బలాన్ని ఇస్తుంది, పిల్లలకి చాలా హెల్దీ కూడా। నేనైతే టేస్ట్ చేస్తున్నాను, వావ్ చాలా ఎమ్మీగా ఉన్నాయి। ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, స్టే హోమ్, స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి।